వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు మూవీ మ్యాగజైన్ సంతోష్ శోభన్ అప్కమింగ్ హీరో యాక్టింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి ఈ మధ్య ఏక్ మినీ కథతో ఫస్ట్ హిట్ కూడా అందుకున్నాడు కాస్త అడల్ట్ టచ్ ఉన్న కంటెంట్ కావడం ఆయన కెరీర్ స్పీడ్ అందుకునేందుకు ప్లస్ అయింది అయితే ప్రస్తుతం బడా డైరెక్టర్ల దృష్టిలో పడ్డ ఈ యంగ్ హీరో మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు లు అప్కమింగ్ హీరో సంతోషోభన్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఏక్ మినీ కథ మూవీతో ఫస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరోకు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి ఇటీవలే డైరెక్టర్ మారుతితో కలిసి మంచి రోజులు వచ్చాయి అనే చిత్రాన్ని కంప్లీట్ చేసుకున్నాడు లాక్డౌన్ లో జరిగిన ఘటనల ఆధారంగా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రానుంది ఇవే కాకుండా నందినిరెడ్డి డైరెక్షన్ లో అన్నీ మంచి సెకునవలే అనే మరో చిత్రం కూడా సంతోషు శోభన్ చేస్తున్నాడు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ గా గా కొత్త తరహా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ఈ రెండు చిత్రాలే కాకుండా మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు ఇలా బిజీగా మారిన సంతోష్ నుంచి వస్తున్న మరో మూవీ ప్రేమ్ కుమార్ అభిషేక్ మహర్షి అనే డెబ్యూ డైరెక్టర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ ప్రేమ్ కుమార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచగా లేటెస్ట్ గా ఫస్ట్ గ్లిమ్స్ ని మ్యాకర్స్ రిలీజ్ చేశారు పెళ్లి సమస్యతో సతమతమయ్యే చింతపిక్కల ప్రేమ్ కుమార్ అలియాస్ పీకే అనే యువకుడిగా సంతోషన్ కనిపిస్తున్నాడు ఈ ట్రైలర్ ప్రకారం ఓ కుర్రాడి పెళ్లి చుట్టూ జరిగే కథ అని తెలుస్తోంది పెళ్లికి ముందు వధువు లేచిపోవడం అనే కాన్సెప్ట్ తో మూవీ తీసినట్లు తెలుస్తుంది ఈ మూవీకి కూడా అడల్ట్ కామెడీ టచ్ చేసినట్లు అనిపిస్తుంది బాండ్ మూవీస్ అంటేనే మన ఫ్యూచర్ వరల్డ్ చూపిస్తాయి మనం ఉంటున్న ప్రపంచం కంటే ఫాస్టెస్ట్ ఆవిష్కరిస్తాయి బాండ్ ఉపయోగించే కార్ నుంచి యూజ్ చేసే గన్ వరకు అన్ని అప్డేటెడ్ వర్షన్ లో కనిపిస్తాయి ఇక మూవీలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొన్ని నిమిషాల పాటు గుండెలు అదిరిపోతాయి అలాంటి జేమ్స్ బాండ్ సిరీస్ లో ట్వంటీ ఫిఫ్త్ మూవీగా నో టైమ్ డై మూవీ రిలీజ్ కు రెడీ అయింది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం తన ఊహకు కూడా అందని ప్రపంచాన్ని శాసించే జేమ్స్ బాండ్ మళ్ళీ వస్తున్నాడు సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే లెవెల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో సూపర్ పవర్ టెక్నాలజీతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు జీరో జీరో సెవెన్ మరోసారి వచ్చేస్తున్నాడు బాండ్ సిరీస్ ఇరవై ఐదవ చిత్రంగా వస్తున్న నో టైమ్ టు డై మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు విలన్ల నుంచి ప్రపంచాన్ని కాపాడే జేమ్స్ బాండ్ విన్యాసాలు చూస్తే గూజ్ బామ్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు యాక్షన్ లవర్స్ కు కనెక్ట్ అయ్యే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ చూస్తే బాండ్ లవర్స్ ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ చేయకుండా మూవీ వస్తున్నట్లు తెలుస్తుంది బాండ్ కొత్త మిషన్ చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు ట్రైలర్లోనే అద్భుతమైన విన్యాసాలతో హీరో డానియల్ క్రేక్ తనలోని స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించాడు అయితే బాండ్ సిరీస్లో డానియల్ క్రేక్ కు ఇదే చివరి మూవీ అని చెబుతున్నారు కరోనా కారణంగా చాలా కాలంగా రిలీజ్ కాకుండా ఆగిన ఈ మూవీ ఈ నెల ముప్పైనా వరల్డ్ గా విడుదల కానుంది చాలా దేశాల్లో థియేటర్లింకా తెరుచుకోకపోయినా రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది చాలా హాలీవుడ్ మూవీస్ రిలీజ్ అయి పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయినా జేమ్స్ బాండ్ మాత్రం డేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ మూవీని సెప్టెంబర్ ముప్పై మన దేశంలోని హిందీతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుండగా అమెరికాలో మాత్రం అక్టోబర్ ఎనిమిదిన విడుదల చేయనున్నారు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు మూవీ మ్యాగజైన్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బ్రీఫ్ గా చూద్దాం ఆది సాయి కుమార్ నువేక్షా హీరో హీరోయిన్లుగా పొలిమిర నాగేశ్వర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం అతిథి దేవోభవ ఈ మూవీ ఫస్ట్ లుక్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపారు చాలా మంది జీవితాలతో ముడిపడే అంశాన్ని తీసుకుని అతిథి దేవోభవ చిత్రాన్ని నిర్మించినట్లు మేకర్స్ తెలిపారు ఫస్ట్ లుక్ చాలా బాగుందని డైరెక్టర్ శివ నిర్వాణ తెలిపారు సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు మధు సైగల్ పాటిల్ హీరో హీరోయిన్లుగా నరసింహానంది డైరెక్షన్ లో వస్తున్న మూవీ జాతీయ రహదారి ఈ మూవీ ట్రైలర్ ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు ట్రైలర్ హార్ట్ టచింగ్ గా ఉందని కరోనా సమయంలో జరిగిన ప్రేమ కథల ఆధారంగా తీసి మంచి ముగింపించారంటూ ఆర్జీవి తెలిపాడు ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని వినాయక చవితి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల చేస్తామని డైరెక్టర్ తెలిపాడు